నమస్తే ఎలాటి వార్తలకు స్వాగతం నేను మురళి ముందుగా ముఖ్యాంశాలు గంగాధర్ మండలం లింగంపల్లి గ్రామంలో బోరుబావిని ప్రారంభించిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పరిసరాల పరిశుభ్రత పాటించడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందన్న మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు కోనరావుపేట మండలం రామన్నపేటలో హైమాస్ లైట్లను ప్రారంభించిన జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ ఉపాధ్యాయులు అధ్యాపకులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా మల్కాపేట్ రిజర్వాయర్ కట్ట నిర్మాణం ప్రశ్నించిన వారిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్లు కరీంనగర్ జిల్లా గంగాధర్ మండలం లింగంపల్లి గ్రామంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ బోరుబావిని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు దీనికి కర్ర పెట్టాలి దీనికి ఆ ట్రీ గార్డ్ పెట్టాలి ఇప్పుడే పెట్టేసారు ఆ రేపటి వరకు మళ్ళీ ఇదా ఇవి బతకలేదు అనుకో ప్రశ్న వస్తుంది పసుపు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవీరాజు అన్నారు మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు కార్యక్రమంలో వేములవాడ మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవీరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా తమ నివాసంలోని పరిసరాలను పరిశుభ్రం చేశారు ఇంట్లో నీటి నిల్వలను లేకుండా చేయాలని పరిసరాలను శుభ్రం చేయడం వల్ల సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉంటామన్నారు రుద్రంగి మండలం మానాల గ్రామంలో బాల్కొండ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ జెండా ఆవిష్కరణ చేశారు
ఈ సందర్భంగా 60 మంది గ్రామ యువకులకు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి మోడీ గారి నాయకత్వానికి మద్దతు తెలుపుతూ ప్రతి ఒక్కరూ పార్టీలోకి రావడానికి మొగ్గు చూపుతున్నారని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం మరుగున పెడుతుందన్నారు. మానాల గ్రామ యువకులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అడుగుజాడల్లో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ అరవింద్ నాయకత్వంలో ప్రతి ఒక్కరూ ప్రజల కోసం పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రుద్రంగి మండల అధ్యక్షుడు పడాల గణేష్, నంద్యాడపు వెంకటేష్, అల్లూరి సంతోష్, జలాంధర్ అల్లూరి అశోక్ రెడ్డి, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వీళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళిచ్చిన పిలుపు మేరకు ఈరోజు బండి సంజయ్ అన్న గారి నాయకత్వంలో మా ఎంపీ అరవింద్ అన్న గారు, మా జిల్లా అధ్యక్షుడు బసనర్షయ్య గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. జరిగిన 6 సంవత్సరాల్లో భారతదేశంలో మోడీ గారి పాలన సాగుతుంది. ప్రజా సంక్షేమమే ఆత్మనిర్భర్ భారత్ 2.0 మోడీని అట్టహాసంగా ఒక పండుగ వాతావరణంలో చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమం చేయడంతో పాటు కార్యకర్తలు ఇళ్లకి వెళ్ళి ప్రజల వద్దకు వెళ్ళి అసలు మోడీ గారు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి, మోడీ గారి కార్యక్రమంలో వస్తున్న ఫండ్ ఏంది తెలంగాణకు, ఆ ఫండ్ని వీళ్ళు ఎట్లా వాడుకుంటున్నారు కూడా చాలా డీటెయిల్గా చెప్పడం జరగబోతుంది. అందుకోసం ఈ కార్యక్రమం సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ ప్రజలు కూడా ముందట రావడం జరిగింది. ఈరోజు నుంచి మానాల గ్రామంలో చుట్టుపక్కల ఉన్న తాండాల్లో ఈ కార్యక్రమం స్టార్ట్ అయ్యి ఒక 2-3 రోజుల్లో ముగించడం జరుగుతుంది. భారత్ మాతాకి జై. జిల్లా రుద్రే మండల కేంద్రంలోని మానాల గ్రామంలో ఈరోజు బాలకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లికార్జున్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుండి మానాల గ్రామానికి చెందినటువంటి పలువురు 100 మంది భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలకి ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయనే ఆచరణ కోసం ఆయనే చేసేటువంటి ముందుకు పోతాం. ఈ టీఆర్ఎస్ పార్టీ కల్లీబొల్లి మాటలు చెప్తూ ఈరోజు కరోనా విషయంలో కూడా ఒక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయడం, అదే సామాన్యులకు మాత్రం గాంధీ హాస్పిటల్లో ఇలాంటి సౌకర్యాలు లేకుండా ఇలాంటి టెస్టులు చేయకుండా వారి చనిపోవడానికి కారణాలు పెడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం వాళ్ళ అరచకలను ఎండగట్టి వాళ్ళ గద్దె తీసే వారికి పోరాటం చేయాల్సిందిగా ఇక్కడ జరిగిన సమావేశం ద్వారా తెలియజరుగుతుంది. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుల వారు పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారి పిలుపు మేరకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 2వ నాయకునిగా అవినీతి లేని పాలకునిగా మనకు ఈరోజు పాలన అందిస్తున్నారు. మరి ఇటువంటి మొత్తం ప్రపంచ దేశాలు కరోనా వైరస్లో తల్లాడుతున్న తరుణంలో మనకు మన ప్రధాని గారు మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటూ లాక్డౌన్ కార్యక్రమాలు కానీ మనం చేసే కార్యక్రమాలు ఎన్నో మోడీ గారు చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు అన్ని అరసించదగ్గంగా ఉన్నాయి. కాబట్టి మేము ఈరోజు బూత్ స్థాయిలో మోడీ గారి సందేశం లేక ఇంటింటికి బూత్ స్థాయిలో కార్యకర్తలను అందిస్తూ ఈ కార్యక్రమాలను తెలియజేస్తున్నాం. ఇట్టి కార్యక్రమం కావాలని పెద్దలు మల్లికార్జున రెడ్డి గారికి మనందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారత్ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం రామన్నపేట గ్రామంలో జెడ్పీ నిధులతో గ్రామంలో హైమస్ లైట్లను జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి మాట్లాడుతూ జెడ్పీ నిధులతో గ్రామంలో లైట్లను ప్రారంభించడం జరిగిందన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం అధిక నిధులను కేటాయిస్తుందన్నారు. పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం వస్తుందని జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు చేపట్టిన ఆదివారం ఉదయం 10:10 కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన నివాసంలో మొక్కల కుండీల్లో ఉన్న నీటి నిల్వను తొలగించారు. అలాగే పరిసరాల్లో ఉన్న చెత్త చెదారాన్ని శుభ్రం చేశారు. లాక్డౌన్ వల్ల ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఉపాధి కోల్పోయారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూషము రమేష్ మాట్లాడుతూ లాక్డౌన్ వల్ల ప్రైవేట్ పాఠశాలలు మూతబడ్డాయని మూడు నెలలుగా ప్రైవేట్ ఉపాధ్యాయులకు వేతనాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. పాఠశాలలు ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ ఉపాధ్యాయ అధ్యాపకులకు వారి వారి పాఠశాలల్లో మరియు కాలేజీల్లో రాసినటువంటి అగ్రిమెంట్ ప్రకారం ప్రైవేట్ యాజమాన్యం జీతాలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధ్యాయులకు నెలకు 10,000 చొప్పున ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కోడం రమణ, అజయ్, ఒగ్గు గణేష్, ఐలమ్మ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాలు అన్న ముఖ్యమంత్రి మాకు వచ్చిన తర్వాత ఉద్యోగస్తుని ఆస్తోటి తెలంగాణ పోరాటం చేసి తెలంగాణ గెలిపించి టీఆర్ఎస్ గెలిపించి అధికారం తీసుకొచ్చింది. కానీ ఈ ఆరేళ్లలో కూడా ఒక్కసారి కూడా బిఎస్ఎస్సి ఏకపోవడం వలన ఇంతవరకు ఒక్కరు కూడా ఉద్యోగాలు రాని పరిస్థితి. పెద్ద పెద్ద చదువులు రాదు. ఈరోజు ప్రైవేట్ స్కూళ్లలో 2,000, 3,000, 5,000, 10,000 ఈ రకంగా చదువులు చెప్పుకుంటూ కుటుంబం పోషించుకునే పరిస్థితి అది కూడా చాలే చాలని పరిస్థితి లోపల చదివే పెద్ద పెద్ద చదువులు కిందికి వచ్చేవాడికి ఏమో వాళ్ళ కుటుంబాలు గడవని పరిస్థితి. ఇప్పుడు ఈ లాక్డౌన్ కాలంలో ఒక్కొక్క టీచర్ కుటుంబం నేను పరిశీలిస్తే బస్తుండే పరిస్థితి. పక్కపొండి అప్పులు అడగమైనా కూడా వాళ్ళు అడగలేని పరిస్థితి లోపల ఏం చేయాలి అయోమయంగా వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ప్రభుత్వం వాళ్ళని గుర్తించి వాళ్ళ కష్టాలు గుర్తించి వాళ్ళకు ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. ఈ లాక్డౌన్ ఇంకెన్ని రోజులు కొనసాగుతుందో మరి స్కూల్ ఎప్పుడు ఓపెన్ అయితే కూడా తెలియని పరిస్థితి. కాబట్టి వాళ్ళు వెనుక చూస్తే నుయ్యి మూడితే గొయ్యి అనే పరిస్థితిలో వాళ్ళు టీచర్లు కొట్ట ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం స్పందించి ఈ టీచర్లకు ఆదుకొని వాళ్ళు న్యాయం చేయాలి. గత ఒక నెల కూడా చదువు చెప్పిన కాలానికి కూడా కొన్ని స్కూళ్ళల్లో వాళ్లకు వేతనాలు కూడా ఇవ్వని పరిస్థితి. కాబట్టి ఎంతో కొంత సాయం కూడా ఈ ప్రైవేట్ యజమాన్యం స్కూల్ యజమాన్యం చేయలేదు. వాళ్ళు చదువు చెప్పుకున్నప్పుడు ఎక్కువ పెద్ద మొత్తంలో లాభాలు పొందినటువంటి స్కూల్ యజమానులు ఈ కష్టకాలంలో ప్రైవేట్ టీచర్లు ఆదుకునే లాగా కూడా ఎక్కడ కనబడే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ ప్రైవేట్ స్కూళ్లను ఆదుకునే దిశగా చూడాలి. లేకుంటే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ పెద్ద ఎత్తున ఈ టీచర్ల గురించి మేము పోరాటం చేస్తామని తెలియజేస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం మల్కాపేట రిజర్వాయర్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా కట్ట నిర్మాణం చేపడుతున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీలో భాగంగా కోనారావుపేట మండలం మల్కాపేట రిజర్వాయర్ కట్ట నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా కట్ట నిర్మాణం చేపడుతున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాసిరకం మెటీరియల్ వాడుతూ కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తే తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజల నెత్తిన ప్రభుత్వం విద్యుత్ భారం మోపుతుందని సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి అధ్యక్షులు బిఎం కార్ శ్రీనివాస్ అన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో మూడు నెలల విద్యుత్ బిల్లుతో ప్రజలకు ఇబ్బందులకు గురిచేసి ప్రభుత్వం తీరుకు నిరసనగా బుధవారం రోజున మేధావులు అన్ని వర్గాల రాజకీయ నాయకుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు పౌర సంక్షేమ సమితి జిల్లా అధ్యక్షులు బిఎం కార్ శ్రీనివాస్ తెలిపారు. కరెంటు బిల్లు అధికంగా రావడం ఇది ఆందోళన కలిగిస్తున్నది. ఇలా ఒక గుడిసె ఉన్నా కూడా అధిక బిల్లు రావడం వలన అఖిలపక్షం స్వచ్ఛంద సమస్యలు ప్రజాసేవకులు వివిధ వర్గాల వర్గ మేధావులు వీళ్ళందరితో ఈ కార్మిక భవనంలో ఈ నెల 17 నాడు 10 గంటలకు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయననేది. ఈ సమావేశానికి వచ్చి మీ అమూల్యమైన సూచనలు సలహాలు ఇస్తే దీ ప్రకారంగా ప్రభుత్వానికి నివేదించి మనకు ఏ విధంగా అన్యాయం జరిగింది కరెంటు బిల్లుగా ఏ విధంగా మనకు అధికంగా పడుతుంది విషయాలన్నీ ప్రభుత్వాన్ని నివేదించినందుకు మీరు స్వచ్ఛందంగా అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అమూల్యమైన సందేశాలు సూచనలు ఇస్తే మనకు ప్రభుత్వ పరంగా దీనికి ఎలా దృష్టికి తీసుకెళ్లాలనే విషయాన్ని ఆలోచించే అవకాశం కల్పించి
మేం దాని మీద ఒక చర్య తీసుకునేందుకు ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అందరూ ఒకవేళ ఈ పిలుపుకు మాకు రాలేదు అనుకుంటే అందరూ స్వచ్ఛందంగా రావాలని చెప్పి కోరుతున్నాం. కరోనా వైరస్ దీనిని మరి దేశంలో జరుగుతున్నటువంటి ఈ మహమ్మారి ఈ సందర్భంలో అన్ని రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రం కూడా లాక్డౌన్ ప్రకటించింది. ఈ లాక్డౌన్లో మరి మేము కరెంటు బిల్లు తీసుకోము కాబట్టి తర్వాత లాక్డౌన్ అయిపోయిన తర్వాత కరెంటు బిల్లులు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత సరే ఇప్పుడు 3 నెలలు అయ్యింది. 3 నెలల తర్వాత ఏదైతే మరి స్లాబ్ రేట్లు ఉంటాయో ఆ స్లాబ్ రేట్ అన్ని ఒకటేసారి ముద్ద కలిపి దాన్ని 3 నెలలు డివైడ్ చేసి తర్వాత ఏదైతే 100 యూనిట్లు కాల్సిన వాళ్ళకు 200 లోపు కాల్సిన వాళ్ళకు 100 లోపు కాల్సిన వాళ్ళకు వేరే తక్కువ బిల్లులు రావాల్సి ఉండగా మొత్తం కలగలిపి అది డివైడ్ చేసినందువల్ల ఒక్కొక్కళ్ళకు వేలాది రూపాయలు మరి 10,000 20,000 15,000 ఈ రకమైనటువంటి పేద మధ్యతరగతి ప్రజలకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కల్పించినటువంటి దాని మీద మరి ఈ ప్రజల పక్షాన ఈ 17 తారీఖు నాడు కార్మిక భవనంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు స్వచ్ఛంద సంస్థల నాయకులు ప్రజా సంఘాల నాయకులు అందరూ ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని మీ అమూల్యమైన సలహాలు మరి ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. దాని తర్వాత మనము మరి ఇక్కడ ఉన్నటువంటి చెస్ లేదా ప్రభుత్వానికి నివేదించే కొరకు కొంత ప్రజల పక్షాన మనమంతా ప్రయత్నం చేసిన వాళ్ళం అవుతామని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏవీనాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.